మనిషికి దానగుణం ఉండాలని మన పెద్దవారు చెబుతారు అలాగే చాలామంది తమకు చేతనైన సహాయాన్ని చేస్తూ ఉంటారు ఈ విధంగా సహాయం చేయటం వలన మన కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తాం ఈ కలియుగంలో మానవుడు కష్టాల నుండి విముక్తి పొందాలంటే పూజలు దానాలు తప్పనిసరి అందువల్ల మనకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయటం మరియు పూజా పునస్కారాలు చేయటం మంచిది ఈ విధంగా దానాలు చేయటం మంచిదే కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు అలా చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీదేవి నిలవదు అంటే అర్థం మనకి ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టడం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తాయి ఏ వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఎదుటివారి మంచిని కోరుకున్నప్పుడే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది మన శాస్త్రాలు చెబుతున్నాయి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసి ఆదుకోవాలని మనకి కలిగిన దానిలో కొంత లేనివారికి సాయం చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు అయితే కొన్ని వస్తువులను దానం చేస్తే సర్వనాశనమైపోతారని ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు అంతేకాక ఆ వస్తువులను దానం చేయడం వలన లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉండగా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సమస్య ఏదైనా బయటపడవచ్చు కాబట్టి మనకు కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలంటే ఏ వస్తువులను దానం చేయకూడదో తెలుసుకుందాం ముఖ్యంగా సూది కత్తెర కత్తులు లాంటివి దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లే వీటి వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి జీవితంలో ఏదీ కలిసిరాదు తెలిసో తెలియకో చెడిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు భుజించడానికి పనికిరాని ఆహారం దానం చేసిన వారికి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అలాగే సంపాదన మొత్తం వచ్చింది వచ్చినట్లు కర్పూరంలా కరిగిపోయి కటిక్క దరిద్రులుగా మిగిలిపోతారు విరిగిన పాత్రలు పగిలిన కుర్చీలు చినిగిపోయిన దుస్తులను దానం చేయరాదు ఓ అవసరం కోసం నిర్దేశించిన వస్తువు ఆ పనికి అవసరం లేనప్పుడు ఆ వస్తువును దానం చేయకూడదు వాటిని దానం చేయడం కాదు ఇంట్లోనే ఉంచరాదు ఇలాంటి వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోకి వస్తుంది వీటిని దానం చేయడం వల్ల దురదృష్టం వెంటాడి తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలే ఎదురవుతాయి చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వీటిని దానం చేయడం అంటే చేజేతుల లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్లే చీపుర్లు దానం చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు ప్లాస్టిక్ వస్తువులను కూడా దానం ఇవ్వకూడదు ఒకవేళ వాటిని దానంగా ఇస్తే కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి దానం చేయాలని భావించినప్పుడు ఈ వస్తువులు లేకుండా చూసుకోండి తరువాతది కొబ్బరి నూనె కొబ్బరి నూనెను ఎవ్వరికీ దానం చేయకూడదు మీ ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో రాయకూడదు ఎవరికీ కూడా కొబ్బరి నూనె ఇంటికి తీసుకువెళ్లమని ఇవ్వకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వారితోనే వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఎవరికైనా కొబ్బరి నూనె ఇవ్వచ్చు బయట వారికి ఎవరికీ కొబ్బరి నూనె దానంగా ఇవ్వకూడదు కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులవుతారని చాలామంది నమ్ముతారు కానీ వాళ్లు చేసే పొరపాటు వలన అష్ట కష్టాలు పడతారు అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎంతో బాధపడతారు ఇంట్లో సాలిగూడు ఉంటే సంపద పరిగెత్తుకుంటూ వస్తుంది అని నమ్ముతారు కానీ సాలిగూడు ఉండటం వల్ల మనకి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని కొంతమందికి తెలియదు ఎప్పుడైతే శాలిపురుగు గూడెను అల్లడం మొదలు పెడుతుందో అప్పుడు నుంచే మనకు ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయని శాస్త్రం చెబుతుంది మీకు తెలియకుండా పావురాలు కిటికీల దగ్గర ఎక్కడైనా గూడు పెట్టినట్లు ఉంటే దానిని వెంటనే తొలగించండి అలా చేయకపోతే ఆర్థిక ఇబ్బందులలో మీరు పడిపోతారు మీకు ఆర్థిక సమస్యలు ఎదురై మీ దగ్గర ఉన్న ధనం మొత్తం పోతుంది తేనెటీగలు పేర్చే తేనె పట్టు ఇది ఇంట్లో ఉంటే చాలా ప్రమాదం ఇవి మనకి హానికరమే కాదు మనకు దురదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా తేనెతట్టు పెట్టిందని తెలిస్తే వెంటనే తీసివేయండి మంగళకరమైన వస్తువులను ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు దక్షిణామూర్తి శంఖం ఇలాంటి లక్ష్మీకరమైన వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి లక్ష్మీ కటాక్షం పొందుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఆచారాలు మన సాంప్రదాయ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి